సౌజన్య గారు, మన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సరళ గారు, మహిళా మోర్చా పెద్దలందరికీ, స్కిల్ సెంటర్ టీచర్స్కి, ఇక్కడ వచ్చి నేర్చుకున్నటువంటి వారికి, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నేను మొట్టమొదటిసారి సనత్ నగర్ నుండి గెలిచి 31 సంవత్సరాలు అయింది. సనత్ నగర్తో నాకు ఉండే సంబంధం ఎటువంటిదంటే, చిన్న పిల్లగా ఉన్నటువంటి అమ్మాయిని నేను ఎత్తుకున్నటువంటి అమ్మాయి, ఆమె పెళ్లి అటెండ్ కావడం, ఆమె పిల్లలు కూడా ఎత్తుకునేటువంటి అవకాశం. నేను ఎంతమందికి ఎక్కడెక్కడ ఏ రకంగా సహాయం చేసినటువంటిది నేను మర్చిపోతాను. ఎందుకంటే వందలు వేల మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం ఉందని చెప్తే, వారికి అర్హత ఉన్నదని చెప్పినప్పుడు, సరళ గారు చెప్పినట్టు ముఖం చూసి పెట్టే ఒట్టు పెట్టేటువంటి రకంగా, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే న్యాయంగా కావాల్సి ఉంటుందో, నేను ప్రతి ఒక్కరిది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాను. కొన్ని వేల మంది నేను ఎక్కడ పోయినా కూడా, సార్ మాకు చేశారు, నాకు ఇది ఇచ్చారు అని చెప్తూ ఉండేది. ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, సంతోషం. మధ్యలో పోయినసారి 2018లో సరే నేను సనత్ నగర్ ఎన్నికైన తర్వాత, అంతకుముందు నాన్నగారు ఇక్కడ ఎన్నికై ముఖ్యమంత్రి కావడం, దాని తర్వాత నేను మంత్రి, నేను గెలిచిన తర్వాత మంత్రి కావడం, దాని తర్వాత ఢిల్లీలో విపత్తుల నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, మనకు వరదలు వస్తే ఏం చేయాలి, తుఫాన్లు వస్తే ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా కాపాడాలి, దేశం మొత్తం మీద ఉండేదానికి కేంద్ర సహాయ మంత్రి హోదాలో నేను సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ హోదాలో నేను ఉపాధ్యక్షుడిగా, వైస్ చైర్మన్గా, ప్రపంచంలో దేశంలో జరిగినటువంటి చాలా పెద్ద విపత్తులకు సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ మేము చేసినటువంటి పని మెచ్చుకొని మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు పేరు వచ్చినటువంటి విధంగా పనిచేయడం జరిగింది. నేను ప్రతి చోట అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎమ్మెల్యేగా రాలేదు, నేను ఇక్కడ మంత్రిని ఉన్నానని చెప్పాను. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే నాకు మంత్రి వద్దంటే, ఈ విధంగా దేశానికి సేవలు అర్పించేటువంటి అవకాశం నాకు లభించింది ఆ రోజు. అయితే ఒక విషయాన్ని మాత్రం, నేను ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటి గుర్తింపు నాకు వచ్చిందంటే, ఇది సనత్ నగర్ ప్రజల ఆశీర్వాదంతో వచ్చిందనేటువంటి మాట, ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేనని కూడా చెప్పదలుచుకున్నాను. పోయిన ఎన్నికల్లో ఇక మాకు, నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, ఇది అలయన్స్లో ఇచ్చేయాలి, నాతో భయపడ్డారు, ఏమైందో, నాకు రావద్దు అని చెప్పి అలయన్స్లో తెలుగుదేశం పార్టీ తీస్తే, ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ వచ్చి పోటీ చేసి, అంటే ఆయన వాళ్ళకి ఇచ్చే టైంలో ఏం చెప్పిందంటే, ఢిల్లీ పెద్దలకంతా శశిధర్ రెడ్డి గారికి సికింద్రాబాద్ బాగుంటుంది, ఆయనకు అక్కడ ఇవ్వాలని చెప్పి నాకు చెప్పారు. నన్ను అడిగే ప్రయత్నం చేసింది, నేను ఎప్పుడో సీటు కావాలని అడగలేదు. సనత్ నగర్ ప్రజలు, సనత్ నగర్ కుటుంబంగా నేను భావించి, నేను వేరే చోటి పోను, పదవి లేకపోయినా పర్వాలేదు, 35 సంవత్సరాల నుంచి బేగంపేటలో ఆఫీసు పెట్టుకొని ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా, ఇక్కడ ఉన్నా ఢిల్లీలో ఉన్నా, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా నా ఆఫీస్ ఉంది, నేనున్నా, ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉన్నాం. పదవి లేకపోయినా నేను ఒక పత్రిక వాడు అడిగినాను, సార్ మీరు నీకు విమర్శ చేస్తున్నారు ఏమని, మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడే కనబడతారని, నేను నా గురించి ఇంకేం చెప్తారు, నేను కమిషన్లు తీసుకొని పనులు చేయించిన దళిత బంధు, 3 లక్షలు కమిషన్ తీసుకొని డబ్బులు ఇచ్చిందని కేసీఆర్ గారే చెప్పారు. కేసీఆర్ గారు ఏమన్నారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు 3 లక్షలు కమిషన్ తీసుకొని దళిత బంధు ఇస్తున్నారని. పట్టాలు ఇక్కడ పక్క ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఫతేనగర్ పోయేటువంటి ఫ్లైఓవర్, ఎప్పటి నుంచో నేను వచ్చినప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, రైల్వే క్రాసింగ్, పిల్లలు యాక్సిడెంట్ అవుతున్నాయి, చనిపోతున్నారు, స్కూల్కు అటు ఇటు తిరగడంలో చనిపోతున్నారు, ఏదైనా చేయాలన్నప్పుడు
20-30 సంవత్సరాలు కానటువంటిది పట్టుబట్టి 1994లో నేను మంత్రిగా ఉన్నాను. ఇప్పుడు నాయనగారు మద్రాసులో గవర్నర్గా ఉన్నారు, వారి చేత శంకుస్థాపన చేసి ఆ ఫ్లైఓవర్కి ఆ రోజు మొదలుపెట్టినాడు. ఈరోజు మౌలికంగా ఉన్నటువంటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ దీర్ఘకాలిక ఎక్కువ రోజుల్లో మనకు ఏ విధంగా అవసరాలు ఉంటాయి, దానికి అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలు చేయాలి అని ఒక శాస్త్రీయ పరంగా నిపుణులు సంప్రదించి అటువంటి పనులు చేయించినటువంటి అవకాశం నాకు దొరికింది. నేను ఈరోజు నీళ్లు వస్తున్నాయంటే మేము ఎర్రగడ్డ టు ఎస్ఆర్ నగర్ పెద్ద మెయిన్ ఫీడర్ లైన్ వేయించాం, ఎర్రగడ్డ టు ఫతేనగర్ మెయిన్ ఫీడర్ లైన్ వేయించాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మరుగుపరాన్ని, ఈ ప్రాంతంలో మనకు పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువలన ప్రతిదీ గ్రౌండ్ వాటర్లోకి పోతుంది. ప్రతిదీ 60 ఫీట్ల రోడ్డు గతంలో ఎట్లా ఉండిందని ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేసుకోవచ్చు. అసలు రోడ్డు లేదు, ఏమి లేదు, కాల్వ శ్యామలకుంట నుంచి అది కాల్వగా పారుతూ ఓపెన్ డ్రైన్ అది. దాంట్లో మొత్తం సివరేజ్ లైన్ మొత్తం ఎక్కడ ఈ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సివరేజ్ లైన్ లేదో మొత్తం ఆ కాల్వలకి స్టామ్ వాటర్ డ్రైన్కి వదిలేస్తారు. దాన్ని సరిచేసుకోవడానికి ఈ ప్రాంతం అంతా కూడా మెయిన్ డ్రైనేజ్ లైన్ వ్యవస్థ కావాలని ఇప్పుడు ధర్మకరణ రోడ్ ఉంది అక్కడ 20 కోట్ల రూపాయలు పెట్టి చేయించిన, కానీ కింద పెద్ద బండరాయి వచ్చినందుకు బ్లాస్టింగ్ చేయలేరు. పక్కనన్నీ ఇండ్లు ఉన్నాయి, బ్లాస్టింగ్ చేస్తే అది ఇండ్లన్నీ కూలిపోయే ప్రమాదం ఉంటుందని దానికి ట్రెంచ్లెస్ టెక్నాలజీ అని కింది నుంచే మిషన్తో పైపు దానికి బండరాయిని పగలగొట్టి పైపు వేసుకుంటూ పోవచ్చు కింది నుంచి. అటువంటివి చేసేది ఉంది అని చెప్పి శ్రీనివాస యాదవ్ గారు నేను 2014లో ఓడిపోయిన తర్వాత అప్పటికి 15-20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 10 సంవత్సరాలు నాడు. ఆ రోజుల్లో తెలంగాణ అజిటేషను అనేక పరిస్థితులు సరిగా లేక కొన్ని పనులు శాంక్షన్ అయిన తర్వాత కూడా మేము మొదలుపెట్టలేదు. కొబ్బరికాయలు కొట్టలేదు, పలకలు వేసుకోలేదు. నేను చేయించినటువంటి పని పలకలు వేసి ఉంటే ఆ పలకలు తప్ప ఇంకేమి కనపడకుండా ఉండేవి, కానీ ఆయన రాసి పెట్టి చూపించిన. ఇది కాకుండా కొన్ని మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయి. సనత్ నగర్ అమీర్పేట ఈ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడకపోతే 60 ఫీట్ రోడ్లో అది ఎప్పుడైనా కుంగిపోయి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది, దీనివలన ప్రజలకు ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఈ ట్రెంచ్లెస్ టెక్నాలజీ పని పూర్తి చేయించాలని చెప్తే ఈ 10 సంవత్సరాల్లో ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఆయన చేసింది ఏమిటి, వైట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు స్లోప్ లేకుండా రిలయన్స్ గల్లీ అమీర్పేటలో ఆ సిమెంట్ రోడ్ వేయడానికి ఆ కార్పొరేటర్ గారు, ఈ పాత కార్పొరేటర్ గారు, వాళ్ళకి ఏంటంటే పని చేయాలి కమిషన్ తీసుకోవాలి. అక్కడ నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. రోడ్ ఎట్లా వేస్తున్నారంటే ఇంటి లెవెల్ రోడ్, ఉన్న రోడ్ కన్నా ఉన్న ఇంట్లో కడప కొంచెం ఎత్తున్నది. కొత్త రోడ్ ఎట్లా అంటే ఓ ఫీటు 15 ఇంచులు ఎత్తు వేసే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఉందా? ఒక ఇంజనీర్ని ఇష్టం వచ్చినట్టు చేస్తా బిడ్డ ఊరుకోనని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ పని కాకుండా సమానంగా రోడ్డు లెవెల్ వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ఆ రకంగా వాళ్ళు ఏంటంటే వేసేయాలి. ఇప్పటికీ కూడా బేగంపేట బ్రహ్మన్వాడి వెళ్ళి చూడవచ్చు, ఇంటి లెవెల్ రోడ్డు లెవెల్ కన్నా పైన డ్రైనేజ్ పైపులు ఇస్తున్నాయి. మీరు ఏం చేయాలని వాళ్ళు చెప్తే ఏం చేయాలంటే మీరు ఇల్లు పైకి లేపుకోండి. ఎట్లా చెప్పుకుంటారు? కష్టపడి ఇబ్బందులలో అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటే మీరు రోడ్డు ఇష్టం వచ్చినట్టు వేసి డ్రైనేజ్ లైన్ పైన చేస్తే టెక్నాలజీ ఉంది, ఎంత కింది నుంచి అయినా వేయొచ్చు. ఒక మనిషి తలుచుకుంటే నిజంగా ఏదైనా మంచి పని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని ఖచ్చితంగా చేయవచ్చు. కానీ ఈజీ మనకి తొందరగా డ్రైనేజ్ పైన చేసుకోవాలి, బిల్ చేసుకోవాలి, కమిషన్ తీసుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ కూడా తెలిసిపోయింది ఎన్ని తీసుకోవాలన్నా ఇప్పుడే తీసుకోవాలి. తర్వాత వాతావరణం సరిగా లేదు, అట్లా ఒక్కటేనా కాదు చాలా ఉన్నాయి, పైపైన గడపడాలి. డ్రైనేజ్ వైస్ కమిషన్ అయిపోయింది. ఈ రకంగా జరుగుతుంది.
నిజంగా ఇండ్ల విషయం ఇప్పుడే సర్ల గారు చెప్పారు, ఇండ్ల విషయం డబుల్ బెడ్రూమ్ మొన్న అంటే ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం, ఇంత మోసం చేసేటువంటి ప్రభుత్వం, మంత్రులు అంటే అటు సీఎం అదే, ఈ కేసీ శ్రీనివాస్ యాదవ్ అదే. ఏమిటంటే కొత్తగా కలెక్టర్ చెప్పి అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి. దేనికి తీసుకున్నారు అప్లికేషన్స్? ఎక్కడిస్తారు మీరు? ఏమీ లేదు, కట్టినటువంటి ఇండ్లన్నీ కూడా ఆలస్యం చేసి ఒక్కొక్క ఇల్లు ఖాళీ చేసిపోయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు వారు కిరాయి కట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఇప్పుడు వస్తే వాళ్ళకి వచ్చింది లాభం ఏమిటి? ఫ్రీ ఇండ్లు ఎట్లా అవుతుంది? అంతకు ముందు అంటారు, ఇప్పుడేమంటున్నారు? లేదు, మేము 5 లక్షలు ఇస్తామని, ఇప్పుడు 3 లక్షలు ఇస్తామని. డబుల్ బెడ్రూమ్ పోయింది, 5 లక్షలు అండి, మళ్ళీ ఇప్పుడు కూడా సిక్కు లేకుండా బడ్జెట్లో 3 లక్షలు పెడతానని హరీష్ రావు చెప్తే వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి రైటింగ్లో ఉత్తరాలు రాస్తుంటే వీళ్ళు ఏమాత్రం అర్హత లేదు. వారికి తగినటువంటి గుణపాఠం నేర్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ప్రజలు మోసం చేస్తున్నారు, ఈ మోసం మనం సహించము, దీన్ని ఎదుర్కొంటాం, నేను ఇంటికి పంపిస్తామనేటువంటి విధంగా మనం ముందు పోవాల్సినటువంటి అవసరం. ఏ హక్కు పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని మేము ఇస్తామని అంటున్నారు? బడ్జెట్లో 5 లక్షలని హరీష్ మేము స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు ఇస్తామనేటువంటి మాట చెప్తుంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ నుంచి? పాటిగడ్డ ఓల్డ్ పాటిగడ్డ ఉంది బేగంపేటలో, 2014 వరకు ఇల్లు కంప్లీట్ అయింది, కరెంటు డ్రైనేజ్ లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతే ఈనాటికి వాళ్ళకి అలాట్మెంట్ చేయలేదు. అలాట్మెంట్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు నిజంగా అర్హులైనటువంటి వారు పార్టీలను లెక్క చేయలేదు. అక్కడ ఉండే పేదవారు అక్కడ ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టించిన తర్వాత వారికే ఇవ్వాలి, అది ధర్మం. ఎవరైనా ప్రభుత్వం నడిపించేటువంటి వాళ్ళు ధర్మంతో వ్యవహారం చేయాలి. అన్యాయం చేస్తే వారు ఉసులు తగలకపోదు. ఆ రకంగా వాళ్ళు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇల్లు అలాంటి, ఎందుకంటే ఎవరో అమ్ముకోవడానికి ఇవ్వాలి, లేకపోతే కమిషన్లు ఇచ్చిన వాడికి ఇవ్వాలి. ఆ రకంగా దుర్మార్గంగా వ్యవహారం చేస్తే ఒక మంత్రిగా ఉండి కట్టినటువంటి ఇల్లు 10 సంవత్సరాల వరకు ఇవ్వలేకపోతే ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యేగా ఉండేటువంటి అర్హత హక్కు ఉందా అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కట్టినటువంటి ఇవ్వకుండా ఇచ్చినటువంటి దాంట్లో వారి ఇష్టానుసారంగా పార్టీ వారికి న్యాయంగా లేదు. ఐడియల్స్ కాలనీ మీరు విన్నారు కదా, మొట్టమొదటిసారి ఫస్ట్ కట్టింది డబుల్ బెడ్రూమ్, రాష్ట్రంలో అందరినీ తీసుకొచ్చి టూరిజం, ఐడియల్స్ కాలనీ డబుల్ బెడ్రూమ్ టూరిజం అని అందరినీ తీసుకొచ్చి చూపించి ఇట్లా కడతామని, తర్వాత కట్టినటువంటి ఇంట్లో చూడండి అది మోసం కదా ఇట్లా చేస్తామని చెప్పి ఇంకో రకంగా చేస్తే అక్కడ కట్టినటువంటి దాంట్లో కూడా అర్హత లేనటువంటి వారికి 36 మందికి ఇండ్లు ఇస్తే వాటిని క్యాన్సిల్ చేయించాలి. కలెక్టర్ పోలీసు అధికారులను పెట్టి, రెవెన్యూ అధికారులను పెట్టి ఇంటింటికి సర్వే చేయించి ఇవన్నీ కూడా తప్పులు, ఇది సరైనటువంటిది కాదు, అర్హత లేనటువంటి వారికి ఇచ్చినారని చెప్పి మంత్రి అయినా కూడా నాకే హోదా, నేను మంత్రి, నేను ఎమ్మెల్యేగా లేను కానీ ప్రజల పక్షాన న్యాయం కోసం ఎప్పుడు పోరాడడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉండేటువంటి వ్యక్తిగా నా బాధ్యతగా నన్ను వచ్చి అడిగింది లేదు, నాకు వచ్చేదేమి లేదు, కానీ ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం సహించేది లేదు అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయి ఆ విధంగా చేస్తూ వచ్చాను. నేను ఒకటే నినాదం, న్యాయం కోసం ప్రజల పక్షం. ఇన్ని చేసినప్పుడు నన్ను, నేను చెప్తే కదా, నన్ను టీవీ వాళ్ళు అడిగారు ఒకసారి మీరు ఏమి ఎలక్షన్స్ వచ్చిన పేరు కనబడతారంటే నా గురించి ఏం చెప్పడానికి లేదు, నేను కమిషన్లు తీసుకుంటానని చెప్పడానికి లేదు, పని చేయడం చెప్పడానికి లేదు, అబద్ధాలు ఆడతానని చెప్పడానికి లేదు, కబ్జాలు చేసినానని చెప్పడానికి లేదు. సనత్ నగర్ నియోజకవర్గం ఈనాటి వరకు ఒక ప్లాట్ లేదు, ఒక ఫ్లాట్ లేదు, ఇన్ని బిల్డింగ్స్ కట్టినారు. మహమ్మడిగా అయితే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోండి. మంత్రి గారు, ఆయన సోదరుడు, వాళ్ళంతా కాకుండా ఇప్పుడు కొడుకు తయారైంది, ప్రతి ఒక్కరూ అదే మనం రామాయణం సీరియల్ చూసిందా, రామాయణం సీరియల్ అదేం చేస్తాడో ఇట్లా మొక్కి బాణం వదిలితే ఒక బాణం పోతే 5, 6, 10 బాణం పోయితారు. ఇవి ఇది శ్రీనివాస యాదవ్ ఇట్లా బాణం వదిలితే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన శిష్యులు, కొడుకు అందరు 10 బాణాలు అందరు ఎవరిని కూడా వదలకుండా వారిని ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహారం చేస్తారనేటువంటి దాన్ని ఎదిరించడానికి ధైర్యంగా నిలబడి, మీకు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శ్రీనివాస యాదవ్ గారికి ఇంకో తమ్ముడు ఉన్నాడు, చిన్న శ్రీనివాస. 307 కేసు అటెంప్ట్ మర్డర్, ఒక దళిత యువకుణ్ణి
వాళ్ళ పిల్లలు ఏదో గొడవ పడ్డారని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను ఎంత ఆయనను కొట్టాడంటే చనిపోయేటువంటి వాడు. అతని చెల్లెలు టీవీ 9లో పనిచేస్తుంది, గ్రాడ్యుయేట్ అమ్మాయి, అంటే ఆఫీస్ పని. ఆ అమ్మాయికి 10 రోజులైంది కాంపై, మగ పిల్లవాడు. ఆమె మీదగా గుర్తుగా కొట్టడానికి వస్తే అన్నా నన్ను ఏమనుకు నేను పచ్చి బాధ్యత నన్ను బతుకులాడితే లెక్క చేయకుండా ఎంట్రుకలు బట్టి గోడ కొట్టి కడుపులో తన్నినటువంటి దుర్మార్గం. పోలీస్ కమిషనర్ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చెప్పించి యూట్యూబ్లో ఉంది. పోలీస్ కమిషనర్ ముందు ఆమె నిలబడి చెప్తే 307 అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయించారు. ఒక మంత్రికి ఎదురు తిరిగి అన్యాయం చేస్తే ఇంతకన్నా మీకు నిదర్శనం అవసరం లేదు. ఎవరినైనా కొన్ని సందర్భాల్లో బెదిరిస్తున్నారంట, మీరేమిటి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, ఖబర్దార్ బిడ్డ. ఎవరైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే మేము గాజులు దొడుకొని లేము, దానికి తగిన జవాబు చెప్తాం. ఆయన కొడుకు పోటీ చేసినప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు 5 గంటలు ఒక హోటల్లో పోయి కూర్చాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళ చరిత్ర అంతా ప్రజల ముందు పెడితే అమ్మో పోలీసు ఎలక్షన్ కమిషన్ వారిని ఎక్కడ తిరగకుండా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఇది ఈయనేదో పెద్ద కుడింగ్ అనుకుంటే కాదు, మీరంతా కూడా ధైర్యంగా ప్రజలు ఈరోజు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, నేను రోడ్డెంబడి వస్తుంటే తెలియని వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళు నేను గుర్తుపట్ట వాళ్ళు పాలిటిక్స్లో లేడు, యంగ్స్టర్స్ చిన్నపిల్లలు ఇన్షర్ట్ వేసుకొని స్కూటర్ మీద పోతున్నాడు, కారు సిగ్నల్ దగ్గర ఉంటే ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తే 100% సార్ మీరు గెలుస్తున్నారు, మేము మీకే ఎవరు నాకు లేరు పోషక్ కలవదు. కొంచెం లేట్ అయింది మనం కార్యక్రమం మొదలు పెట్టడానికి, పాపం సరళ గారు కూడా బాగా లే అంటే చెప్పేది వాస్తవం. నాకు మన వాళ్ళకి ఎప్పుడు వచ్చింది టికెట్ ఆగస్టులో వచ్చింది కదా, ఆయన 10 సంవత్సరాలు తిరిగింది, ఇప్పుడు ఎంత తిరుగుతున్నాడు శ్రీనివాసరావు ఎప్పుడు అని చూసింది ఇట్లా చెమరాదు. అయితే ఇప్పుడు ఆయన వాళ్ళు చేసిపోయింది కనుక అది అట్లా ఉంది. మేము అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మనం ఎక్కడ చూసినా ఒకటి, నేను 92లో నేను పోటీ చేసినప్పుడు మొదటిసారి బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ అయినా నాకు వ్యతిరేకం, సిటీలో మంత్రి పి జనార్దన్ రెడ్డి ఆయన నాకు వ్యతిరేకం, పిసిఆర్ పార్టీ అధ్యక్షుడు వ్యతిరేకం, అందరు కార్పొరేటర్స్ నాకు వ్యతిరేకం 92లో. ఇప్పుడు పద్మారావు ఉన్నాడు కదా సికింద్రాబాద్, ఆయన అప్పుడు కార్పొరేటర్, ఆయన నన్ను ఒకసారి నేను మాట్లాడుతుంటే ఇంటికి పోయిన రాత్రి పోయినాక 45 నిమిషాలు చెప్పింది, అన్న మీకు కష్టం మీరు చేయలేరు, పోలీసులు ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది, మీకు రేపు చేయలేరు, మీతో కాదు, మీరు మానుకోండి అని నాకు సలహా ఇస్తే 45 నిమిషాలు మాటలు విన్న తర్వాత టేబుల్ మీద కొద్ది చెప్పిన గెలిచి చూపిస్తాను చెప్పి అందరు వ్యతిరేకం చేసి 9 మంది కార్పొరేటర్స్ మంత్రి ముఖ్యమంత్రి పోలీసులను పెట్టించి సొంత పార్టీ వాళ్ళను నిలబడకుండా వేరే పార్టీ వాళ్ళను నిలబడేటట్టు చేసి నేను ఏ విధంగా గెలిచానంటే ప్రజల ఆశీర్వాదం బలంతో గెలిచి. ఎవరు ఎంత కాదనుకున్నా మంచికి విలువనిచ్చేటువంటి ప్రజలు, మంచిని గుర్తించేటువంటి ప్రజలు, అదే విశ్వాసంతో ఇప్పుడు ఆలస్యమైనా కూడా 92లో వీళ్ళంతా చేస్తుంటే నేను ఎలక్షన్ సందర్భంలో ఒక పాదయాత్రకు పోతే అక్కడ ఒక చిన్న పాప, అంటే ఇప్పుడు 31 సంవత్సరం అప్పుడు 2-3 సంవత్సరాలు ఇప్పుడు 34-35 సంవత్సరాలు ఉండొచ్చు, పాపం ఎక్కడ ఉంటే గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు నేను రోజు ఇదే మాట. అప్పుడంతా పేపర్లు టీవీలో పేపర్లు సోషల్ మీడియా లేదు, ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది, శశిధర్ రెడ్డికి రావద్దు ఇవ్వద్దు నడిచింది. నేను పోతే మా పాప మీతోటి నడవాలని చెప్పి రోజు చెప్తున్నది సార్, అంటే బయట తిరగకపోయినా ప్రచారం అయిపోయింది. నిన్న ఈరోజు మా కొడుకు అక్కడ పద్మారావు నగర్ దగ్గరికి పోతే సార్ ఎప్పుడు వస్తున్నారు అమ్మ, నేను రెడీ అయ్యాను, అయితే నేను పార్టీలో కొత్తగా చేరు, అందరూ ఇక్కడ పార్టీలో సీనియర్స్ ఉన్నారు, అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటున్నా, అందరూ లేదు నేనంతా నేను పోతానంటే కరెక్ట్, అందుకే నేను కొంత ఆలస్యం అనుకున్నా, నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ నిలబడడం కష్టం. మీ
ఆశీర్వాదంతో ఈసారి జరిగే ఎన్నికల్లో చల్లగా చెప్పారు. నేను బీజేపీ మీటింగ్స్లో చాలా సందర్భాల్లో చెప్పాను, సనత్ నగర్లు ఇప్పటి వరకు బీజేపీ గెలవలేదు. రెండు సార్లు బాగా గెలిచే అవకాశాలు ఉంది, 1992, 1994. ఆ రెండు సార్లు గెలిచే అవకాశం వచ్చినప్పుడు నా వల్ల పార్టీ గెలవలేదు. ఈరోజు అంటే ఎప్పుడో రాసినది, అది దానే దానే మీ కానే వాళ్ళక నామంటారు కదా, సనత్ నగర్ కాషాయ జెండా అంటే శశిధర్రెడ్డి వెంకటాలు రాసిన అది నేను భావిస్తున్నా. అది మీ ఆశీర్వాదంతో సాధ్యమవుతుందని చెప్పి అది మనం తప్పకుండా చేసుకోవాలి. ఒక విషయం నేను మాత్రం ఈరోజు ఇప్పుడే ఒక కార్యకర్తల మాట్లాడుతూ వచ్చాను, ఈసారి మనం ఇక్కడ బాగా పెడితే బీజేపీ పార్టీని ఎవరు తాకలేరు, ఇక్కడి నుంచి కదిలియలేరు, శాశ్వతంగా బీజేపీ నిలిచిపోతుంది ఇక్కడ మొత్తం తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పి నేను ఏమాత్రం నాకు అనుమానం లేదనేటువంటి మాట చెప్తున్నాను. ఒకసారి ఈరోజు కేసీఆర్ ఏ విధంగా చూస్తున్నాడు చూడండి, మోడీ గారు వస్తే కలవని అంత కావరం పెరిగిపోయింది, డబ్బు మదం పెరిగిపోయింది, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హరీష్ రావు రబ్బర్ చెప్పులు వేసుకొని సైకిల్ మీద తిరిగేటటువంటి వాడు ఇప్పుడు ఏమీ అంతు లేకుండా కేటీనామా. నేను తెలంగాణ అధ్యక్షన్ 69లో నాయన గారు మొదటిసారి ఉద్యోగం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా మందికి మీకు తెలియదు, 400 మందిని పోలీసులు ఫైరింగ్ చేసి కాల్చి చంపారు. ఆ రోజుల్లో నేను 5 రోజులు ముషిరాబాద్ జైల్లో ఉన్నా, కేటీ రామారావు ఏ జైల్లో ఉన్నాడు, ఈ కవిత ఏ జైల్లో ఉంది, హరీష్ రావు ఏ జైల్లో ఉన్నా. హరీష్ రావు ఏం చేసిందంటే ఓసారి పెట్రోల్ డబ్బా తీసుకొని పోసుకున్నాడు, పెట్రోల్ దొరికిన వాటికి అగ్గిపెట్టే దొరకాలి అంటే డ్రామా. పాపం అది చూసి అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు అరే ఇదే మార్గం మనకు అని చెప్పి పెట్రోల్ పోసుకొని ప్రాణాలు ఆత్మహత్య చేసి శ్రీకాంతాచారి కానీ ఇంకెంతమంది ఆ విధంగా అమాయకులు, కొంతమందిని అయితే బలవంతంగా పెట్రోల్ పోసి పగలబెట్టి చంపినటువంటి వీళ్ళకు ఆ పాపం ఎప్పటికైనా చుట్టుకుంటుంది. ఏదో వారి దశ ఈ విధంగా చేసుకున్నారు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు వారిని వదిలిపెట్టరు. మనం కావాలన్నా కాకపోయినా భగవంతుడు మాత్రం వదిలిపెట్టడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తి దానికి ఏ జైల్లో ఎక్కడ ఉంటారో అదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు. మనం మాత్రం వారిని ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు పూర్తిగా చేసుకోవాలి. నేను ఇంత కావాలని నేను చేప వివరంగా చెప్తున్నాను, మీ ఒక్కొక్కరికి చెప్తే మీ ఫ్యామిలీస్కే కాదు మొత్తం మీకు సంబంధం తెలిసినటువంటి వారికి మీరందరూ కూడా, నేనైతే అంత పెద్దవాడిని కాదు, మాస్కులు పెట్టి మోడీ గారు మాస్క్ పెట్టుకొని అందరు సభలను పెడతా, నేను అటువంటి సాహసం నేను లేను కానీ మీరందరూ కూడా మేమే శశిధర్ రెడ్డి అనుకొని భావించండి. ఆ విధంగా మీరు నేను అడుగుతున్నట్టు మీరు అడిగి ఓటు వేయించండి. గెలిచిన తర్వాత కూడా మీరే శశిధర్ రెడ్డి అనుకొని ఏదంటే అది చేయడానికి నేను తయారు, అది మాత్రం నేను చెప్పవచ్చు. చివరికి రెండే మాటలు చెప్తాను, మొదటిసారి గెలిచిన తర్వాత ఓసారి సమావేశం జరిగితే నేను వారికి చెప్పింది ఏమిటంటే నేను గెలిచిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో నేను ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా నా మనుషులుగా నా ఆప్తులుగా మీరంతా కూడా కాలరెత్తుకొని తిరిగేటువంటి విధంగా గౌరవంగా ఉండేటువంటి విధంగా నేను వ్యవహారం చేస్తాను. ఆనాడు చెప్పినటువంటి మాట ఈనాటి కూడా ఒక్క ఏలు పెట్టి నన్ను చూపించడానికి ఏమీ లేదు, అవినీతి లేదు, దుర్మార్గం లేదు, దౌర్జన్యం లేదు, కమిషన్లు లేవు, ఏది లేదు. ఆ విధంగా నిలుచుకోగలిగినాను. ఇంకో మాట ఏం చెప్పాను, ఒకసారి నాకు గెలిచితే మంత్రి అయితే నాకు సన్మానం చేసి పెద్ద పత్రాలు చదువుతారు కదా ఇట్లా అని అవన్నీ నాకు ఇష్టం ఉండదు కానీ వాళ్ళకి కాదనిలేదు. అది చెప్పిన తర్వాత ఓహో ఎంత ఎత్తుపోతావారు అంత ఎత్తుపోతా పోయినా భగవంతుడు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. నేను ఎన్డీఎంఏలో వైస్ చైర్మన్, కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాలో కూడా పనిచేసాను. అంటే మంత్రి కాకుండానే ఎమ్మెల్యేగా ఉండే వరకు దేశంలో ఇంతవరకు అటువంటి హోదా చేసిన ఎవరు లేడు, అదంతా వచ్చింది. అయితే ఆ రోజు నేను సన్మానంలో చెప్పింది ఏమిటంటే నేను ఎన్ని మెట్లు పైకి ఎక్కితే నా తల అంత తిరిగి వంగి ఉంటుంది అనేటువంటి ఆ వినయాన్ని నేను వదిలిపెట్టును. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అదేవిధంగా నేను ముందుకు పోగలుగుతున్నాను. మీరు ఆశీర్వాదించండి, భరత్ నగర్ ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి ప్రజలు ఏ ఆకాంక్షతో
ఏది కావాలని చెప్పి ఏది న్యాయం అనుకుంటే ఆ విధంగా పనిచేసేటువంటి ధైర్యం సత్తా నాకు ఉంటుంది. ఎంతటి వాడినైనా ఎదిరించేటువంటి సత్తా నాకు ఉంది. ఆ విధంగా మంచి సనత్ నగర్లో మంచి జరగాలని, అందరికీ మంచి చేసేటువంటి విధంగా నన్ను భగవంతుడు ఆశీర్వదించాలి. మీరంతా కూడా ఆశీర్వదించి ఆ రకంగా అందరినీ ఈ రకంగా కలుసుకునే అవకాశం అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.